Hi Andy, welcome to Kalagura Gampa. ఇవాళ మనం ఒక నర్సరీ బ్యాగ్స్ అవి కూడా కొంచెం పెద్ద సైజు తీసుకొని మంచిగా మట్టి మిక్సింగ్ చేసేసుకున్నాము. సో విషయం ఏంటంటే మనము చాలా రోజుల క్రితం అంటే ఒక 3 months అయిందా మనము ఎయిర్ లేయింగ్ చేసేసి కొన్ని చెట్లకు పెద్ద చెట్లకు సో వాటిలో కొన్ని నాకు వేర్లు కనిపించాయి, కొన్ని కనపడలేదు, వాటి పొజిషన్ ఏందో తెలియదు. అయితే వాటన్ని అయితే ఒకటి పనసదబ్బా, పనసది మాత్రం ఎండిపోయింది. ఏమైందంటే పీక్ సమ్మర్లో, జస్ట్ సమ్మర్ కంటే ముందే పెట్టినట్టు గుర్తు నాకు. ఆ సమ్మర్లో ఏమైందంటే నీళ్లు పోయడం కొంచెం ఇబ్బంది అయిందనమాట. మన దగ్గర సడన్గా మన ఎంప్లాయీస్ వెళ్ళిపోవడం వల్ల కొంచెం టఫ్ అయిపోయింది. అది కొంచెం లోపలికుండి నేను ఓపలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల దాకా పోయి నీళ్ళు పోసే ఓపిక లేక అది ఎండిపోయింది. మిగతా వాటి సంగతి తెలియదు, బట్ 1-2 మాత్రం నాకు వేర్లు కనిపించాయి. సరే ఎనీవే ఎంతో కొంత 50% సక్సెస్ అయినామో ఏదో అలా అనుకొని మొత్తం మీద ఎక్స్పెరిమెంట్ చేసినాం కదా. నేనైతే ఫస్ట్ టైం చేసినా కాబట్టి మీ సాక్షిగా చేసిన అది కూడా. సో మన ఎయిర్ లేయింగ్ చేసిన మన మొక్కలను వాటి నుంచి కట్ చేసేసి రీపాంటింగ్ చేసుకున్నాం అనమాట. ఇందులో రీపాంటింగ్ చేసుకున్నాక మళ్ళీ ఇందులో కూడా చిగుర్లు వస్తాయి కదా, అప్పుడు కొంచెం మంచిగా పెరిగాక ఒక 1-1.5 months వదిలేద్దాం. వదిలేసి ఓకే ఇది సెటిల్ అయింది అనుకున్నప్పుడు సరే మనం పెడదామా, ఎవరికైనా ఇద్దామా, ఏం చేద్దాం అనేది వేరే విషయం. సరేనా, ఫస్ట్ ఏం చేసుకుందామంటే ఇందులో సగం మట్టి నింపుకొని పోతే తేంగానే కొంచెం జాగ్రత్తగా తీసి పెట్టుకుందాము. వాటిని కూడా ఏం చేద్దామంటే చివర్ల కొమ్మలు అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం ట్రిమ్ చేసి పెట్టేద్దాం. ట్రిమ్ చేసి పెడితే మనకు బాగా వస్తుందేమో, లేదంటే ఆ పెద్ద పెద్ద కొమ్మలకు కట్టినాం కొన్నిటికైతే. సో ఆ బరువు దీంట్లో సెట్ అవ్వదని నాకు అంచనా, చిన్న అంచనా అనమాట. అది విషయం. సగం చాలు. సగం తీసుకొని మళ్ళీ మొక్క పెట్టాక పెడదాం, మిగతా పైన చూసుకుందాం. ఏదో ఎగ్జామ్ రాసి రిజల్ట్ కొరకు పోయినట్టుంది మన పరిస్థితి. రండి పోయి అవన్నీ కొమ్మలు కట్ చేసుకొని తీసుకొని వద్దాం. ఫస్ట్ 2 కట్ చేసుకొని వెళ్దాము. ఇది వాటర్ యాపిల్ అండి. సో వాటర్ యాపిల్ అయితే కొంచెం వేలు కనపడుతున్నాయి, మరి దానివా కావా కూడా నాకు తెలుస్తలేదు. సో వాటర్ యాపిల్ అండ్ ఇక్కడ స్టార్ ఫ్రూట్. ఆ కొమ్మకు ఈ కొమ్మకు కట్టాం స్టార్ ఫ్రూట్. బాగా చాలా పూత వస్తుంది కదా, ఇప్పుడు ఈ కొమ్మ కట్ చేయాలన్నా మనము. చూడండి ఎంత పూతుందో, చూద్దాం జాగ్రత్తగా. అట్లనే పెడితే పూత చూడండి ఎట్లుందో స్టార్ ఫ్రూట్ది. సో చూద్దాం జాగ్రత్తగా అట్లనే పెడితే దీనికి అట్లనే కాయలైతేమో. విషయం ఏంటంటే ఇది ఒక్కటే కొమ్మకున్నాయి, మనం ఎయిర్ లేయింగ్ చేసిన కొమ్మకే పూతుంది, మిగతా చెట్టు అంతా ఇంకా పూత రాలేదు. మరి ఇదేం విచిత్రమో చూద్దాం. సర్ప్రైజింగ్లీ దీనికి మాత్రమే పూత ఉంది, మిగతా చెట్టుకంతా కూడా పూత రాలేదు. ఇంకా ఇది ఒక్కటే కొమ్మకు పూతుంది. సో ఇది చూడండి, ఇది కింద ఉంది, దీనికి లేదు. మళ్ళీ మనం కట్టిన దానికంటే కింద ఉంది ఈ కొమ్మ. ఈ కొమ్మకి అసలు పూత లేదు, జస్ట్ దీనికే ఫుల్ ఫ్లెడ్జ్ ఉంది. ఇది ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, ఇది ఇలా పక్కకు పెడదాము. అండ్ వాటర్ యాపిల్ కూడా తీసుకెళ్తే రెండొకసారి పెట్టి చూద్దాం. ఎంత ఎక్సైటింగ్ ఉందంటే, నాకు ఏదో ఇంట్లోకి చిన్న బేబీస్ వస్తే ఎంత ఎక్సైటింగ్ ఉందో అంత ఎక్సైటింగ్ ఉంది. రావాలి 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 వేలు రావాలి దేవుడా. ప్రేర్ చేయండి ఒకసారి, దండం పెట్టుకోండి ఒకసారి దేవుడికి. ఇది కొంచెం కట్ చేద్దాం, అబ్బా డిస్టర్బెన్స్ ఉంది, బాగా బరువుగా ఉంది చెట్టు. పూత మనకు స్టార్ ఫ్రూట్ ఉంది, దీనికి లేదు కదా, కట్ చేసుకుందాం. బరువుగా ఉంది, చాలా బరువుగా ఉంది. స్టార్ ఫ్రూట్ ఏమో లైట్గా ఉంది వెయిట్. ఈ తీగ చూడండి, ఏం తీగనో, మనం పెంచితేనేమో పెరగదు, పిచ్చి పిచ్చి ఏమో స్ట్రాంగ్గా పెరుగుతాయి మనకు. చూపిద్దామని ఎక్సైట్మెంట్లో ఏదో పిచ్చి పిచ్చిగా తీస్తున్నా. మీకంటే ముందు నాకు ఎంత ఇది ఉందంటే, నీళ్ళు రావాలా చూడాలి. అది ఎవరో గుర్తు చేసిండబ్బా నిన్న మొన్న గుర్తు చేసుడు కాదు, పనస చెట్టు ఎప్పుడో పనస పండు తెంపినప్పుడు అప్పటికే ఆ కొమ్మి ఎండిపోయింది. అబ్బా పనస కొమ్మి ఎండిపోయింది, మన ఏర్లేంకి పని చేయలేదని అప్పుడు అడిగిరు అనమాట. నేను చూపించింది కాక ఎన్నుకున్న అన్నీ చూస్తారే మీరు. మా వాళ్ళు చాలా స్ట్రాంగ్ చేసారు అబ్బా ఇవన్నీ. ఏళ్ళు వచ్చాయి, అబ్బా చీమలు. రండి రండి చూద్దురు రండి, కనపడుతున్నాయా? డబ్బా తీసుంటే వేర్లు కదులుతున్నాయి అబ్బా, ఏం కాదా? Ah! Ready? Ee coverlo peddam. Jagrattaga durgara. Totally padi. చిన్న కవర్లో పట్టట్లేదు వేర్లు పైకి ఉన్నాయి కాబట్టి మళ్ళీ కింద కట్ చేయాలంటే మాకు భయం వేస్తుంది అది కదులుతాయి కదా అవన్నీ సో పెద్ద కవర్లోకి షిఫ్ట్ చేస్తున్నాము సో ఇలా అన్నమాట కొమ్మలు మాత్రం కట్ చేయట్లేదు ఎందుకంటే అంత పూతుంది కదా చూద్దాం కాయలు అయితాయో ఇట్లనే ఆల్రెడీ వేర్లు ఉన్నాయి కాబట్టి యాస్టీజ్గా కవర్లో పెట్టి ఈసారికి పంట తీద్దాం అయితే ఏర్లు కనబడతలేవు నాకు లేదు ఏం కనబడతలేవు వేర్లు ఏ వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి గట్టిగా కుచ్చులాగా వచ్చింది కింది దాకా ఇట్లా స్ప్రెడ్ కాలేదు కానీ ఈ వేర్లు గట్టిగా ఉంది కదలకండి మీరు కదలకండి అమ్మా ఇలా వచ్చాయి చీమలు ఈ మట్టి దగ్గర ఇంకా కూర్చోవట్లేదు అందుకే కట్టే సపోర్ట్ చేసాము ఫుల్ ఫ్లెడ్జ్గా మట్టి పోసేసి కొంచెం నొక్కుదాం కొమ్మలు కట్ చేస్తుంటే కదా అదే మన ప్రాబ్లం ఏంటంటే మనకు అన్నీ చిన్న చిన్న పూత వచ్చింది కదా అందుకు దాన్ని కాపాడుకుందాం చూద్దాం పై దుర్గా పై అన్నమాట విషయం మొత్తం మీద రెండు చెట్లకు మంచిగా వేర్లు వచ్చాయి అయితే వాటర్ యాపిల్కి చాలా బాగా కనపడ్డాయి దీనికి కొంచెం కొంచెం గుచ్చుకుచ్చు కనపడ్డాయి బా చూద్దాం అది ఎట్లా సర్వైవ్ అవుతుందా ఏమవుతుందో చూద్దాము మొత్తం మీద రీపాయింటింగ్ చేసేసాం దాన్ని కట్ చేసేసి అండ్ మామిడి అండ్ ఇంకొకటి ఏంటంటే జామై ఉన్నాయి మనకు యాపిల్ బేర్ ఉంది ఇంకా మూడు Overall ఏందంటే పనస and grapes రెండు పోయినాయి ఇంకా మూడు ఉన్నాయి మామిడి కట్ చేద్దాం కొంచెం పెద్ద కొమ్మ ఉంది కవర్ ఇది సెట్ కాదేమో ఆలోచిస్తున్నా డైరెక్ట్ గా మట్టిలో పెడితే ఎట్లుంటదో చూద్దాం అది అండ్ జామ చెట్టుకేమో చాలా కాయలు ఉన్నాయి అబ్బా జామ చెట్టుకి అండ్ ఆపిల్ బెర్కు కాయలు ఉన్నాయి అందుకే ఇప్పుడు చేయట్లేదు ఇవి రెండు మాత్రం తీసేసాం అన్నమాట మొత్తం మీద ఇది స్టార్ ఫుడ్ సూపర్ వచ్చింది మనకి పోనీలేండి ఏదో ఒకటి సక్సెస్ అయినాం అనుకోవాలా కొంచెం అటు ఇటుగా ఇదన్నమాట విషయం Thank you so much. If you like this video, subscribe and like. Share with your friends. Forward. Thank you.